నమస్కారం. ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ వసతి గృహాలు మెరుగుకి కృషి, మంత్రి నక్కా ఆనందబాబు. ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత వైద్య శిబిరం, భారీ స్పందన. మండుతున్న సూర్యుడు తట్టుకోలేని ప్రజలు. దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎమ్మెల్సీ రామకృష్ణ తెలియజేశారు. గుంటూరు ఐబీ బంగ్లాలో అధ్యాపకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కమిషనర్ గారిని కలిసాం. మీకు తెలుసు, ఒక ఫైల్ ఆమోదం పొందాలంటే అది అడితిరిగి మళ్ళా ఎవరి దగ్గర అయితే అది ఆగిందో మళ్ళీ వాళ్ళ దగ్గరికే వస్తాయి. ఇట్లా అనేక మలుపులు తిరిగి చివరికి మా అక్క నాయకుల ప్రయత్నం మూలంగా పట్టువిడవని విక్రమార్కుల్లాగా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంది. నేను ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా జీవో వచ్చిన తర్వాత సంవత్సరం ఆగాల్సినటువంటి అవసరం లేదు. జీవో వచ్చినామంటే ప్రొసీడింగ్స్ ఒక 15 రోజుల్లోనో ఒక 4 రోజుల్లోనో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తాత్సారం చేశారు, అయినప్పటికీ కాస్త తాత్సారం అయినప్పటికీ ఇవాళ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి 2000 మంది, గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పనిచేస్తున్నటువంటి 2000 మంది లెక్చరర్లకి నిజంగా ఇది జీవితంలో ఒక మూలమలుపు లాంటిది, ఒక మైల్ స్టోన్ లాంటిది, ఒక పెద్ద వార్త వాళ్ళకి జీవితంలో వాళ్ళ యొక్క జీవితాలు మారేటటువంటి. ఎందుకంటే కొంతమందికి ఇది దీని యొక్క ప్రాధాన్యత అర్థం కాకపోవచ్చు, కానీ ఇవాళ ఈ నెల 24వ తేదీ నుండి 28 వరకు తమ కళాశాలలు నిర్వహించే పరీక్షా కేంద్రంలో జరుగుతున్న ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్టు మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏవి భాస్కరరావు చెప్పారు. గుంటూరు మరియు చిలకలూరిపేట బస్టాండ్ వద్ద మా కళాశాల బస్సులు అందుబాటులో ఉంచుతున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను ఆయన కోరారు. ఉదయం మధ్యాహ్నం పరీక్షలకు హాజరయ్యే వారి కోసం వేరువేరు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. గుంటూరులోని ఈ నెల 24 నుంచి వేసవి నృత్య శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు రిథమ్ డాన్స్ ఫిట్నెస్ నిర్వాహకులు నర్సి తెలిపారు. బృందావన్ గార్డెన్స్ 4వ లైన్లో ఉన్న రిథమ్ డాన్స్ అండ్ ఫిట్నెస్ క్లాసెస్ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు నృత్య శిక్షణ ఉంటుందని ఆయన వివరించారు. ఉష్ణతాపంకు అంతకు అంతం పెరిగిపోతుంది. శనివారం విజయవాడ గుంటూరు నిప్పులు కొలిమిగా మారాయి. వారం రోజులుగా 38 డిగ్రీలకు నమోదు అవుతూ వస్తున్న ఎండలు గత 3 రోజులుగా పెరుగుతున్నాయి. 3 డిగ్రీలకు పైగా పెరగడంతో జనం తట్టుకోలేక వడదెబ్బకు గురవుతున్నారు. ఉష్ణతాపం అంతకంతకు పెరిగిపోతుంది. శనివారం విజయవాడ గుంటూరు నగరాలు నిప్పులు కొలిమిగా మారాయి. వారం రోజులుగా 38 డిగ్రీలుగా నమోదవుతూ వస్తున్న ఎండలు గత 3 రోజులుగా మరింత పెరుగుతూ వచ్చాయి. 3 డిగ్రీలకు పైగా పెరగడంతో జనం తట్టుకోలేక వడదెబ్బకు గురవుతున్నారు. గుంటూరులో ఈ ఏడాది అత్యధికంగా 43 డిగ్రీలు నమోదైంది. విజయవాడలోనూ 41.5 డిగ్రీల ఎండలు బంబేలెత్తించాయి. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై సూర్యతాపం రాత్రి కూడా కొనసాగింది. రాత్రి 9:30 సమయంలో విజయవాడలో 32 డిగ్రీలు, గుంటూరులో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో గాలి తేమ శాతం అత్యంత తక్కువగా ఉండటంతో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ 50 డిగ్రీలకు సమానమైన వేడి చూపిస్తుంది. గుంటూరులోనూ పరిస్థితి ఇలాగే ఉంది. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా 47 డిగ్రీల ఉష్ణతాపం ఉన్నట్లు గుర్తించారు. విజయవాడలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వడగాలులతో కూడిన వర్షం పడింది. దీని ప్రభావం వల్ల ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై భయపెట్టాయి. ఏప్రిల్ నెలాఖరు వరకు ఇలాగే 40 డిగ్రీలకు తక్కువ కాకుండా వీరు నగరాల్లో వేడి ఉంటుందని వాతావరణ శాఖలు వెల్లడిస్తున్నాయి. ఆదివారం అత్యధికంగా విజయవాడ గుంటూరులో 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నెలాఖరు వరకు అదే కొనసాగుతుందని తెలిపాయి. ఇప్పటికే వడదెబ్బ బారిన పడి ఆసుపత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఎండలోనికి వస్తే చిన్నారులకు శరీరం అంతా ఎర్రని కురుపులు వస్తున్నాయి. పెద్దవారికి కళ్ళు ఎర్రగా మారిపోవటం, తలంతా పట్టేయటం, తలనొప్పి భరించలేనంత రావటం జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. వీలైనంత వరకు ఎండలోనికి రావద్దని,
వచ్చిన సరైన రక్షణ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఓకే. ప్రకాశం ఆనకట్టకు దిగువగా ఆఫ్రెన్పై ఆదివారం నుండి ద్విచక్ర వాహనాలు రాకపోకలకు జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలు అనుమతించాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన మార్గాన్ని చూపించే విధంగా ఆఫ్రెన్పై సున్నంతో మార్కింగ్ చేశారు. సంక్షేమ వసతి గృహాలు మెరుగుపరచుటకు తగిన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సత్కార సభలో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి నక్కా ఆనందబాబు మీడియా ముందు మాట్లాడారు. గుంటూరు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఆయా వర్గాలని తెలుగుదేశం పార్టీకి దరి చేర్చడం కోసం నాకు మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కేబినెట్లో స్థానం కల్పించారు. ఆయా వర్గాలకి సంపూర్ణంగా ప్రభుత్వ కార్యక్రమాలు కింద స్థాయి వరకు తీసుకెళ్లి వారందరినీ కూడా జనజీవన స్రవంతిలో అభివృద్ధి పదంలో ముందుకెళ్లేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్లో అనేక స్కీముల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు కలిగజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలకి, విద్యార్థిని విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా, సంక్షేమ పాఠశాలల ద్వారా లక్షలాది మందికి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క నాణ్యత ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గిరిజనులకు కూడా ఈ స్కీములన్నీ కూడా వర్తింపజేయబోతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా ఉప ప్రణాళిక కింద నిధులు ఇవాళ కేటాయించి 1000 కోట్ల రూపాయలు 9000 పైచీలకు సోషల్ వెల్ఫేర్కి, 3000 పైచీలకు గిరిజన సంక్షేమానికి ఈ రోజున బడ్జెట్లో కేటాయింపులు చేసాం. ఆ నిధులన్నీ కూడా సక్రమంగా ఆయా వర్గాలు దరిచేర్చి వారిని జీవన ప్రమాణాలు పెంచి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం నా వంతు కృషి చేస్తాను. ఆయా వర్గాల్ని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆయా వర్గాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి కృషిని ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల మద్దతును ఈ పార్టీకి, ప్రభుత్వానికి పొందేదానికి. కంట్రీ క్లబ్ వరల్డ్ టూర్ వారి ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా విదేశాల వేసవి సెలవులను గడుపుటకు ప్రత్యేక ప్యాకేజీలు విడుదల చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మే 1 నుండి థాయిలాండ్, మలేషియా, సింగపూర్ 10 రోజులు, అలాగే మే 5 మలేషియా, సింగపూర్ 6 రోజులు, యూరప్ 14 రోజులు, యుఎస్ఏ జూన్ 5 నుండి 15 రోజుల పాటు స్పెషల్ ప్యాకేజీలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరాను ప్రకటించింది. ఈ నెల 28న విడుదలవుతున్న ఈ సినిమాకు రోజుకు 6 గంటలు ప్రదర్శించుకోవచ్చని అనుమతించింది. ఉదయం 7 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు 6 ఆటలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలోని ప్రణీత్ ఫౌండేషన్ మరియు AP9FM సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలోని వివిధ రకాల సమస్యలు సంబంధిత ప్రజలు వైద్య శిబిరంలోనూ పాల్గొని సందేహాలు తెలుసుకున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం విజయవంతం చేయటకు సహకరించిన వింగ్స్ ప్లే స్కూల్, A1 ఆర్థో కేర్, ఫాసన్ ఐ కేర్, ప్రశాంతి నర్సింగ్ సర్వీసెస్, ఎస్వీఆర్ డయాబెటిక్ కేర్ అండ్ రీసెర్చ్, హోమియో కేర్ ఇంటర్నేషనల్, మా ఫిజియోథెరపీ క్లినిక్, సాయి ఇజోన్, 4 Wheels TV, 24 తెలుగు, వివో ఉమెన్స్ వరల్డ్, ఎస్వెస్సీ కేబుల్ నెట్వర్క్, నందజ్యోతి మీడియా కమ్యూనికేషన్ వారికి ప్రణీత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సంస్థ నేతలు మాట్లాడారు. ఎవరీబడీ అండి, దిస్ ఈజ్ జయశ్రీ ఫ్రమ్ వింగ్స్ ప్లే స్కూల్. సో మనకి ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీస్ యూజ్ చేసి లేటెస్ట్ వర్షన్స్లో మన స్కూల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసి మీకు జనరల్గా అందుబాటులో పిల్లలకి కొంచెం సొఫిస్టికేటెడ్గా ఉండే ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో వింగ్స్ ప్లే స్కూల్ అని చెప్పేసి ఒకటి పెట్టబడి ఉంది సాయిబాబా రోడ్లో. సో ఇట్స్ ఫ్రమ్ డే కేర్ ప్లే స్కూల్, నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ, అప్గ్రేడెడ్ అప్ టు 5th క్లాస్. సో కమింగ్ ఇయర్స్లో 10th వరకు కూడా అప్గ్రేడ్ చేస్తాము. అండ్ మేము ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయంటే ఏసీ క్లాస్ రూమ్స్, వ్యాన్ ఫెసిలిటీ, సెమీ రెసిడెన్షియల్ ప్రాసెస్ అంటే స్నాక్ కానీ లంచ్ కానీ మా దగ్గర ప్రొవిజన్ ఉంటుంది. అండ్ యాక్టివిటీ బేస్డ్
లెర్నింగ్ అండి. మాంటెసరీ ట్రైనింగ్ యాక్టివిటీ బేస్డ్ థింగ్స్. ఇంకా స్టూడెంట్స్ పిల్లలంటే మాత్రం క్లాసెస్ బాగా యాక్టివ్గా చేయగలరు. వాళ్ళకి ఏంటంటే డైట్ లేకుండా కూడా వెయిట్ తగ్గచ్చు. ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు 40-45 ప్లస్ వాళ్ళు క్లాసెస్ చేయాలంటే కొద్దిగా కష్టపడతారు. అలాంటి వాళ్ళు మైల్డ్ ఎక్సర్సైజ్ చేస్తూ మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ వెయిట్ ఎలా తగ్గాలి, తగ్గిన వెయిట్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకుంటే ఎంత క్యాలరీస్ వస్తాయి, అవన్నీ మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఇది కంప్లీట్. ఇప్పుడు మీరు వెయిట్ ఎక్కువ పెరగటం వల్ల లేడీస్కి వచ్చేసి పీసీఓడీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గైనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డయాబెటీస్, హార్ట్ స్ట్రోక్స్, ఇంకా నీ పెయిన్స్, మెయిన్ థింగ్ నీ పెయిన్స్ వస్తున్నాయి. మెటబాలిక్ రేషియో బాగా తగ్గిపోయి బాగా నీరసంగా ఉండటము, రెండు స్టెప్స్ వేయగానే అలసిపోవటం, ఆయాసం రావటం ఇలా ఉంటుంది. ఇవన్నీ మీకు తగ్గాలంటే మాత్రం బాడీ వెయిట్ కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్కి ఏ ప్రాబ్లమ్కి వెళ్ళినా వాళ్ళకి ఫస్ట్ చెప్పేది వెయిట్ తగ్గమని చెప్తున్నారు. అందుకని వెయిట్ ఎంత తగ్గాలి, వెయిట్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేసి దాని గురించి కూడా మేము ఈరోజు క్లియర్ చేస్తున్నాము. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.